జిల్లాలకు విస్తరిస్తున్న కరోనా కేసుల వివరాలు దాస్తున్న ఆరోగ్య శాఖ రాబోయే 4 వారాల్లో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే జనవరి తొలి వారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లో JN1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్లో కేసులు వెలుగు చూశాయి. కాగా కరోనా కేసులు తెలంగాణలో అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు నమోదు కాగా కేవలం హైదరాబాద్లోనే 53 కేసులు ఉండడం గమనార్హం. అయితే జిల్లాలో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలు బులెటిన్లో వైద్య శాఖ చూపడం లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న కేవలం 8 కేసులు మాత్రమే వచ్చినట్టు కరోనా బులెటిన్ విడుదలైంది. అయితే నిన్న 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని సమాచారం. వారిలో కేవలం 8 కేసులే పాజిటివ్ అని బులెటిన్ విడుదల చేయడంతో అనుమానం మొదలైంది. దాంతో సర్కారు విడుదల చేసిన కరోనా లెక్కలను జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఖచ్చితంగా మాస్కులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో 4 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతాయనే టెన్షన్లో వైద్యారోగ్య శాఖ ఉంది. న్యూ ఇయర్ ను దృష్టిలో ఉంచుకొని కరోనా కేసుల కోసం ఆసుపత్రులను కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.